సెక్షన్ ఫోర్ సెవెన్ మానవ సంబంధాలకు చెందింది కానీ ఇదే సుప్రీంకోర్టు తాజాగా శబరిమలలో మహిళా భక్తులకు అనుమతి ఇవ్వచ్చునని తీర్పునిచ్చింది దీంతో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి నిజానికి దేవుడికి కూడా మనిషికి ఉన్న హక్కులన్నీ వర్తిస్తాయని గతంలో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టే ఇప్పుడు ఆ బ్రహ్మచారి దేవుడికి హక్కులు ఉండవా అని కొందరు న్యాయ విమర్శిస్తుంటే మారుతున్న భారతానికి ఈ తీర్పు కూడా ఓ ప్రతీక అంటూ మరి భారతదేశం అంటేనే సంప్రదాయాలకు నిలయం అలాంటి దేశంలో శతాబ్దాల సంప్రదాయం చెల్లదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షల్ని తప్పుపడుతూ మహిళలకు శబరిమల ఆలయ దర్శనంపై సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని తేల్చి చెప్పింది మహిళల్ని దేవతలుగా పూజించే దేశంలో అదే దేవాలయాల్లో మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడింది మన దేశంలో ఏ ఇతర దేవాలయంలోనూ లేని ఆంక్షలు ఒక్క శబరిమలలోనే ఎందుకని చెప్పుకొచ్చింది ఋతుస్రావం కారణంగా పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఎప్పటినుంచో నిషేధముంది అయ్యప్ప స్వామి బ్రహ్మచారిణి అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ పీరియడ్స్ వచ్చే మహిళల్ని ఆలయంలోకి అనుమతించడం లేదన్నది తిరువాంకూర్ దేవస్థానం చెబుతున్న మాట కానీ ఈ చర్య లింగ సమానత్వానికి విరుద్ధమంటూ రెండు వేల ఆరులో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసుకోవటం మహిళల రాజ్యాంగ హక్కని ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీం స్పష్టం చేసింది ఆలయ ప్రవేశానికి అనుమతించకుండా ఆంక్షలు విధించటాన్ని తప్పుబడుతూ మహిళా న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు కేరళ హిందూ ఆలయాలకు సంబంధించిన రూల్ త్రీ బిని వారు సవాల్ చేసిన నియమాలను నిర్ణయించే అధికారం స్థానిక పూజారులకే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాజ్యాంగంలోని పద్నాలుగు పదిహేను పదిహేడు ఆర్టికల్స్ ప్రకారం శబరిమల ఆలయంలోని ఆంక్షలు చట్టవిరుద్ధమని వాదించారు వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరినీ ఆలయప్రవేశానికి అనుమతించాలని కోరారు దీనిపై పన్నెండేళ్లుగా సుప్రీంలో వాదనలు నడుస్తున్నాయి వేదాలు ఉపనిషత్తుల్లో ఎక్కడా మహిళలపై వివక్షలేనప్పుడు ఆలయప్రవేశం ఎలా నిషిద్ధమని గతంలోనే ప్రశ్నించింది సుప్రీంకోర్టు వెయ్యేళ్లుగా సాగుతున్న ఆచారాన్ని ఇప్పుడెలా తప్పుబడతారన్నది బోర్డు వాదన మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవటం తరాలుగా వస్తున్న సంప్రదాయమని దాన్ని గౌరవించాలని వారిని అనుమతిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ట్రావెన్ కోర్ బోర్డు వాదన వినిపించింది కానీ ఆలయం ఏ ప్రైవేట్ ప్రైవేటాస్తి కాదన్న సుప్రీంకోర్టు బోర్డు అభ్యంతరాల్ని తోసిపుచ్చింది శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది గతంలో కేరళ హైకోర్టు శబరిమల ఆలయంలోకి మహిళల నిషేధాన్ని సమర్థిస్తే సుప్రీం దానికి భిన్నంగా స్పందించింది సుప్రీం తీర్పుపై తిరువాంకూర్ దేవస్థానం బోర్డు రివ్యూ పిటిషన్ వేయటానికి రెడీ అవుతోంది శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధించటానికి ప్రధాన కారణం అయ్యప్ప బ్రహ్మచారి కావటమే ఆ కారణంతోనే పదేళ్ల నుంచి యాభై ఏళ్లలోపు వయసున్న మహిళల్ని ఆలయ దర్శనానికి దూరంగా ఉంచే నియమాన్ని కొనసాగిస్తూ వచ్చారు శబరిమలకు వెళ్లే భక్తులకు బ్రహ్మచర్యం తప్పనిసరి అయ్యప్ప దీక్షకు మాల వేసుకున్న తర్వాత ఎవరైనా మహిళలకు దూరంగా ఉండాల్సిందే పైగా లక్షల మంది భక్తులు కిక్కిరిసి ఉండే ఇరుకైన దైవ సన్నిధిలోకి వయస్సులోని స్త్రీలను అనుమతిస్తే కఠోర నియమాలు పాటించిన వారి దీక్షకు భంగం కలుగుతుందనే ఆలోచనతోనూ అనాదిగా ఈ ఆనవాయితీ అమల్లో ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి పైగా రెండు వందల ఏళ్లుగా సాగుతున్న శబరిమల యాత్ర అడవులగుండా సాగాలి కాబట్టి మహిళలకు రక్షణ ఉండదన్న కోణంలోనే ఈ నిషేధాలు పెట్టి ఉంటారన్నది మరికొందరి అభిప్రాయం ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి మహిళలకు శబరిమల ప్రవేశం కల్పించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా భక్తుల నమ్మకాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి యవ్వనంలో ఉన్న స్త్రీలను చూడనని వ్రతం పట్టిన స్వామి సన్నిధిలో అనాధిగా వస్తున్న కట్టుబాట్లను అతిక్రమిస్తే శబరి క్షేత్రం పవిత్రత దెబ్బతింటుంది అనేది భక్తుల అభిప్రాయం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నుంచి నిషేధించారని కానీ ఇప్పుడు చట్టాల పేరు చెప్పి సంప్రదాయాలకు ఎలా తూట్లు పొడుస్తారన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న నిజానికి దశాబ్దాలుగా కేరళలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వచ్చాయి కానీ ఇప్పుడు కోర్టులు దీనిని సవరించటాన్ని సంప్రదాయవాదులు తప్పుబడుతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇదే కేసులో ఓ తెలుగు న్యాయవాది సుప్రీంకోర్టులో దేవుడి తరపున వాదించారు గతంలో సుప్రీంకోర్టు దేవుడికి కూడా మనిషికి ఉన్న హక్కులు ఉంటాయని తీర్పిచ్చింది ఈ తీర్పు ప్రకారం అయ్యప్పస్వామి హక్కులకు భంగం కలిగించకూడదని చెప్పుకొచ్చిన ఆ న్యాయవాది అయ్యప్పస్వామి దీక్షాభంగం కలిగించడం ఆయన హక్కుల్ని హరించడమే అవుతుందని వాదించారు ఈ వాదనను అప్పట్లో సుప్రీంకోర్టు సమర్థించినా రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును ఆసరా చేసుకుని శబరిమల ఆలయంలో మహిళా భక్తుల ప్రవేశానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఈ తీర్పుపై సనాతనవాదులు అయ్యప్పస్వామి భక్తులు తిరువాంకూర్ దేవస్థానం మండిపడుతున్నాయి ఇది కోట్లాది మంది అయ్యప్పస్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే తీర్పని వాళ్లు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు అయ్యప్పస్వామి హక్కులను ఆచారాలకు ఇది భంగం కలిగించబోతోందని వాదిస్తున్నారు కాని మహిళాలోకం మాత్రం ఇది తమ విజయంగా చెప్పుకుంటోంది తమపై అనాదిగా వస్తున్న వివక్షకు ఈ తీర్పు చరమగీతం పాడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు